వ్యూ మెనూలో ఉండే ఆప్షన్స్ ఎలా వర్క్ అవుతాయో చూస్తాం మరి వ్యూ మెనూలో ఫస్ట్ త్రీ ఆప్షన్స్ ఉన్నాయి నార్మల్ వ్యూ ప్రింట్ లేఅవుట్ వ్యూ అవుట్ లైన్ వ్యూ మరి నార్మల్ వ్యూ అనేది మీరు క్లిక్ చేసినట్లయితే ఇందులో చూడండి ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది లెఫ్ట్ లూర రోలర్ పోయింది అదేవిధంగా దీంట్లో అన్ని ఆప్షన్స్ కూడా ఎంఎస్ ఓడ్లో ఉండే అన్ని ఆప్షన్స్ కంప్లీట్గా వర్క్ అవ్వాలని ఏమీ లేదు అంటే ఈ నార్మల్ వ్యూ ఎప్పుడు తీసుకుంటామంటే సింపుల్గా మీరు ఇన్ఫర్మేషన్ టైప్ చేసి ఎటువంటి ఫార్మాట్స్ ఎఫెక్ట్స్ అవసరం లేదు ఆ ఇన్ఫర్మేషన్ సింపుల్గా టైప్ చేసి సేవ్ చేసుకుంటే చాలు అనుకున్నప్పుడు నార్మల్ వ్యూ తీసుకోండి మరి రెండోది చూసినట్టయితే ప్రింట్ లేఅవుట్ వ్యూ జనరల్గా మనం యూస్ చేసే వ్యూ ఇదే మరి ప్రింట్ లేఅవు అవుట్ వ్యూలో ఎంఎస్ఓడ్లో ఉండే అన్ని ఆప్షన్స్ కూడా మనం యూజ్ చేసుకొని మన యొక్క డాక్యుమెంట్కి కంప్లీట్ సెట్టింగ్స్ని పెట్టుకునే అవకాశం దీంట్లో ఉంటుంది మరి మీ డాక్యుమెంట్ని కంప్లీట్గా సెటప్ చేసి ప్రింటౌట్స్ తీసుకునేదానికి యూజ్ చేసే వ్యూనే ప్రింట్ లేఅవుట్ వ్యూ అంటా జనరల్గా మీరు యూజ్ చేసే వ్యూ ఇదే మరి అవుట్లైన్ వ్యూ చూసినట్లయితే అవుట్లైన్ వ్యూ అవుట్లైన్స్ మెయింటైన్ చేసేదానికి అంటే డిఫరెంట్ హెడ్డింగ్ లెవెల్స్ మెయింటైన్ చేసి రీడబిలిటీ పెంచుకునేదానికి మీ డాక్యుమెంట్ని ఈ వ్యూ యూజ్ చేస్తారు అంటే మెయిన్ హెడ్డింగ్ సబ్ హెడ్డింగ్ ఇట్లా ఒక హైరార్షియల్ మేనర్లో ఇన్ఫర్మేషన్ మెయింటైన్ చేసేదానికి ఈ అవుట్లైన్ వ్యూ యూజ్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక డాక్యుమెంట్లో ఓల్డ్ దాంట్లో ఉన్న కాంటినెంట్ కాంటినెంట్స్ దాంట్లో ఉన్న కంట్రీస్ దాంట్లో ఉన్న స్టేట్స్ ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అంతా మెయింటైన్ చేయాలనుకోండి సో ఫస్ట్ మెయిన్ హెడ్డింగ్ ఓల్డ్ అనుకోండి దాని కింద సపోజ్ ఏషియా అదేవిధంగా ఆఫ్రికా ఇట్లా ఉంది మరి ఏషియా కింద ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాకి సంబంధించిన ఇన్ఫర్మేషను మరి మిగతా కంట్రీస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ పెట్టాలనుకోండి అట్లానే ఆఫ్రికా కింద కూడా దాంట్లో ఉన్న కంట్రీస్ ఇన్ఫర్మేషన్ పెట్టాలనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లాంటి కంట్రీస్ ఉన్నాయి మరి ఇండియా కింద మళ్ళీ స్టేట్స్ ఇన్ఫర్మేషన్ పెట్టాలనుకోండి ఇక ఎన్ని లెవెల్స్ కావాలన్నా ఈ విధంగా మనం ప్లేస్ చేసుకోవచ్చు మరి ఇప్పుడు ఓల్డ్ అనేది ఫస్ట్ లెవెల్లో ఉంది మరి ఇక్కడ చూడండి లెవెల్ వన్ అని ఆల్రెడీ దీన్ని చూపిస్తుంది అంటే దీని కింద ఉండే ఉండాల్సిన లెవెల్స్ ఏంటి ఏషియా అండ్ ఆఫ్రికా మరి ఏషియా కింద ఏషియా పక్కన కర్సర్ పెట్టి మీరు ఈ లెవెల్ని డౌన్ చేసుకోండి వన్ లెవెల్ డౌన్ అదే అదేవిధంగా ఆఫ్రికా కింద కసర్ పెట్టి వన్ లెవెల్ డౌన్ చేసుకోండి మీరు ఇక్కడ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు ఏ హెడ్డింగ్ లెవెల్ కావాలనేది ఓకే అలానే ఏషియా కింద ఉన్న కంట్రీస్ ఏంటి ఇండియా లెవెల్ ఏ లెవెల్ ఫస్ట్ లెవెల్ కాదు సెకండ్ లెవెల్ కాదు థర్డ్ లెవెల్ అంటే ఆరోకీస్ అయితే త్రీ టైమ్స్ అంటే టూ టైమ్స్ డిమోట్ చేసి ఉండాలి అట్లానే పాకిస్తాన్ టూ టైమ్స్ డిమోట్ చేస్తాం అలానే శ్రీలంక డిమోట్ చేయండి మరి ఆఫ్రికా కింద ఈ రెండు పక్క పక్కనే ఉన్నాయి కాబట్టి ఆ రెండు సెలెక్ట్ చేసుకొని డిమోట్ చేయండి టూ టైమ్స్ మరి ఇండియా కింద ఉన్న ఈ మూడు కూడా ఫోర్త్ లెవెల్లో వస్తాయి ఈ విధంగా డిమోట్ చేయండి చూడండి హైరాషియల్గా ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది ఫస్ట్ లెవెల్ వరల్డ్ తర్వాత ఏషియా మరి ఇక్కడ మీరు క్లియర్గా ఏ లెవెల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ చూసుకోవాలంటే ఆ లెవెల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఈజీగా చూసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ హెడ్డింగ్ లెవెల్ వన్ ఆఫ్ కోర్స్ కన్వర్షన్ అయిపోయింది కదా మనం ఇక్కడ షోయింగ్ లెవెల్ వన్ మాత్రమే కావాలనుకుంటే లెవెల్ వన్ ఇట్లా చేసుకోవచ్చు మరి ఆ లెవెల్కి ఎక్స్పెన్షన్ కొలాప్షన్ కావాలనుకుంటే ఈ ప్లస్ దగ్గర డబల్ క్లిక్ చేయండి ఫర్ ఎగ్జాంపుల్ డబల్ క్లిక్ చేశాను ఇక్కడ సో ఫస్ట్ లెవెల్ మాత్రమే చూపిస్తుంది మళ్ళీ డబల్ క్లిక్ చేయండి మొత్తం ఎక్స్పెండ్ అయ్యి మరి ఏషియా కింద ఉన్నటువంటి కొలాప్స్ కావాలనుకోండి ఇక్కడ డబుల్ క్లిక్ చేయండి దాని కింద ఉన్న ఉన్నటువన్నీ కొలాప్స్ అయ్యాయి మళ్ళీ డబల్ క్లిక్ చేస్తే ఎక్స్పెండ్ అవుతాయి మళ్ళీ ఇక్కడ ఆ విధంగా ఏ లెవెల్ ఇన్ఫర్మేషన్ కావాలో ఆ లెవెల్ వరకు మీరు చూసుకొని మిగతా వాటిని అంతా కూడా హైడ్ చేసుకోవచ్చు మరి వాటి కింద ఇన్ఫర్మేషన్ సబ్లో ఉంది అంటే ప్లస్గా చూపిస్తుంది సపోజ్ ఏపీ కింద టిఎన్ కింద ఏ ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి మైనస్లో చూపిస్తుంది వాటి కింద ఏం లేదని మరి మీరు నార్మల్ బాడీ మ్యాటర్ కూడా టైప్ చేసుకోవచ్చు ఒక్కొక్క దాని కింద ఏదో ఒకటి సపోజ్ ఏపీ కింద ఏం కావాలి అట్లా ఓకే సో ఈ విధంగా హైరార్షియల్ మేనర్లో మీరు ఇన్ఫర్మేషన్ మెయింటైన్ చేసేదానికి ఈ అవుట్లైన్ వ్యూ అనే దాన్ని యూజ్ చేస్తాం మరి ఇప్పుడు అవుట్లైన్ వ్యూలో నుంచి ప్రింట్ లేఅవుట్ వ్యూలోకి వెళ్ళండి ఎట్లా కనిపిస్తుంది ఆర్డినరీగానే కనిపిస్తుంటుంది కానీ ఈ కర్సర్ ఒక్కొక్క దగ్గర పెట్టినట్టయితే మీరు హెడ్డింగ్ లెవెల్ గమనించవచ్చు హెడ్డింగ్ వన్ అని ఉంది చూడండి అట్లనే ఇప్పుడు ఇక్కడ కర్సర్ ఇక్కడ పెట్టాం కాబట్టి హెడ్డింగ్ టూ అట్లనే సపోజ్ హెడ్డింగ్ ఫోర్ ఇట్లా చూపిస్తుంది ఆ యొక్క లెటర్స్ యొక్క సైజ్ కానీ స్టైల్ కానీ అన్నీ కూడా ఇక్కడ మారి ఉన్నాయి మళ్ళీ అవుట్లైన్ వ్యూలోకి వెళ్ళండి యాజ్ యూజువల్గా మీరు వాటిని ఆ హైరేషియల్ మేనర్లో చూడవచ్చు మరి ఒక డాక్యుమెంట్ కింద సబ్ డాక్యుమెంట్ని కూడా మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు అదే ఇన్సర్ట్ సబ్ డాక్యుమెంట్ అని ఉంది ఇది అవుట్లైన్ వ్యూలో మనకి కుదురుతుంది ఈ విధంగా ఇన్సర్ట్ సబ్ డాక్యుమెంట్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయి ఉన్న వేరే ఫైల్లో ఉండే ఇన్ఫర్మేషన్ని ఇక్కడ సబ్ డాక్యుమెంట్గా మనం తీసుకొని వచ్చి మెయింటైన్ చేయొచ్చు సో ఇది వేరే ఫైల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఇక్కడికి సబ్గా తీసుకురావడం జరిగింది మరి ఇక్కడ డబుల్ క్లిక్ చేస్తే ఆ యాక్చువల్ డాక్యుమెంట్ అనేది మీకు కంప్లీట్గా ఓపెన్ అవుతుంది రానీలో ఉన్న ఇన్ఫర్మేషన్ మన డాక్యుమెంట్లోకి రావడం జరిగింది మరి ఈ డాక్యుమెంట్ని ఇప్పుడు రిమూవ్ చేయాలంటే చూడండి రిమూవ్ సబ్ డాక్యుమెంట్ ఆ ని రిమూవ్ చేస్తాం ఆ మెయిన్గా వచ్చిన కంటెంట్స్ మాత్రం ఇక్కడ రీచ్ కావడం జరిగింది సో ఆ విధంగా మాస్టర్ డాక్యుమెంట్లోకి సబ్ డాక్యుమెంట్ని ఇన్సర్ట్ చేసుకునేదానికి కూడా ఈ అవుట్ లైన్ వ్యూ అనేది పనికొస్తుంది మరి ప్రింట్ లేఅవుట్ వ్యూలోకి వెళ్తున్నాం నెక్స్ట్ చూసినట్లయితే టాస్క్ పెన్ టాస్క్ పెన్ అనేది ఆల్రెడీ లో ఉంది మరి టాస్క్ పెన్ ఈ టిక్ మార్కు చేసేయాలంటే క్లిక్ చేయండి అక్కడ చూడండి ఈ రైట్ సైడ్ మనకి యూజువల్గా వస్తున్నదే టాస్క్ పెయిన్ ఏ టాస్క్లు మనం పర్ఫామ్ చేయాలో ఆ రిలేటెడ్ టాస్క్ యొక్క ఇన్ఫర్మేషన్ ఇక్కడ వస్తూ ఉంటుంది రైట్ సైడ్లో ఫర్ ఎగ్జాంపుల్ మిగతాది మిగతా టాస్క్లన్నీ ఓపెన్ చేయాలంటే సపోజ్ హెల్ప్ టాస్క్ అట్లానే క్లిప్ ఆర్ట్ టాస్క్ ఇట్లా అన్ని టాస్క్ల యొక్క ఇన్ఫర్మేషన్ ఇక్కడ వస్తుంది కాబట్టి దీన్ని టాస్క్ పెయిన్ అని చెప్పేసి అంటాం సో ఈ టాస్క్ పెయిన్ కింద కూడా సబ్ ఆప్షన్స్ మనకు వస్తాయి మరి ఈ టాస్క్ పెయిన్ కావాలా వద్దా అనేది ఇక్కడ సెలక్షన్ డి సెలెక్షన్ మనం వ్యూ మెనూలో చేయొచ్చు వ్యూ మెను అనగానే ఏది ఎలా చూపాలి అనే దానికి ఇక్కడ వ్యూ మెనూలో ఆప్షన్స్ ఉన్నాయి ఓకే నెక్స్ట్ దీని కింద టూల్ బార్స్ ఉంది ఈ టూల్ బార్స్ మనకి ఫస్ట్ స్టార్టింగ్లో చెప్పుకున్నట్లుగా స్టాండర్డ్ ఫార్మాటింగ్ ఈ రెండు టూల్ బార్స్ మాత్రమే మనకి కనిపిస్తున్నాయి రిమైనింగ్ టూల్ బార్స్ కావాలనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ పిక్చర్ టూల్ బార్ కావాలి సెలెక్ట్ చేసుకోండి పిక్చర్ టూల్ బార్ వచ్చింది చూడండి మరి ఇట్లా మీరు వాంటెడ్గా సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు యాక్చువల్గా అయితే ఆ సిచ్యుయేషన్ బట్టి అవసరాన్ని బట్టి ఆయా టూల్ బార్స్ వస్తూ ఉంటాయి మళ్ళీ హైడ్ అయిపోతూ ఉంటాయి ఓకే నెక్స్ట్ రోలర్ రోలర్ వద్దా కావాలా తీసాను ఆరిజెంటల్ రోలర్ లేదు వర్టికర్ రోలర్ కూడా హైడ్ అయిపోయింది చూడండి మరి అట్లానే డాక్యుమెంట్ మ్యాప్ ఈ డాక్యుమెంట్ యొక్క హైలైట్స్ మొత్తం కూడా ఈ డాక్యుమెంట్ మ్యాప్లో చూపడం జరుగుతుంది మీరు దీని ద్వారా మీ డాక్యుమెంట్లోకి ఎక్కడ కావాల్సి ఉంటే అక్కడికి రీచ్ కావచ్చు ఈజీగా జస్ట్ లైక్ ఇండెక్స్ లాగా అనమాట ఈ లెఫ్ట్ సైడ్ మీకు డాక్యుమెంట్ మ్యాప్లో కనిపించడం జరుగుతుంది మళ్ళీ అది వద్దనుకుంటే డీసెలెక్ట్ చేసండి మరి రూలర్స్ కావాలనుకుంటే మళ్ళీ ప్లే ప్లేస్ చేసుకోవచ్చు నెక్స్ట్ థమ్ నైల్స్ మీ డాక్యుమెంట్లో నెంబర్ ఆఫ్ పేజెస్ ఉన్నాయనుకోండి వాటికి బ్రీఫ్ లిస్ట్ని లెఫ్ట్ సైడ్ మీరు థమ్ నైల్స్ లాగా చూసుకోవచ్చు ఏ పేజీలోకి మీరు వెళ్ళాలంటే ఆ పేజ్ మీద క్లిక్ చేస్తే తమ్ నైల్లో మీకు ఆ యొక్క కరస్పాండింగ్ ఇన్ఫర్మేషన్ రైట్ సైడ్ యాక్చువల్ పేజ్లో కనిపించడం జరుగుతుంది ఓకే తమ్ నైల్స్ మళ్ళీ సెలెక్ట్ చేసండి యాజ్ యూజువల్గా మీకు కనిపిస్తుంది నెక్స్ట్ మీ డాక్యుమెంట్కి సంబంధించిన పేజీల్లో ఉన్న హెడర్ అండ్ ఫూటర్ ఇన్ఫర్మేషన్ చూడాలనుకుంటే హెడర్ అండ్ ఫూటర్ ఏరియా మీకు వస్తుంది ఇప్పుడు హెడర్ సెక్షన్ హెడర్ సెక్షన్ ఎక్కడ వస్తుంది ప్రతి పేజీలో కూడా టాప్ మార్జిన్లో హెడర్ సెక్షన్ వస్తుంది అదే ఫూటర్ సెక్షన్ అయితే కిందకి చూసిన ఈ టూల్ బార్ వస్తుంది ఈ టూల్ బార్లో షిఫ్ట్ బిట్వీన్ హెడర్ అండ్ ఫూటర్ అని ఉంది మరి దీన్ని క్లిక్ చేసినట్లయితే ఫూటర్లోకి వెళ్తాం ఇది ఎక్కడ వస్తుంది బాటమ్ మార్జిన్లో వస్తుంది మళ్ళీ క్లిక్ చేస్తే మళ్ళీ హెడర్లోకి వెళ్తాం మరి ఈ హెడర్ అండ్ ఫూటర్ ఏరియాలో మీరు పేజ్ నెంబర్స్ ఇన్సెక్షన్ కావచ్చు అట్లానే డేట్ అండ్ టైమ్స్ కావచ్చు ఇట్లాంటివంతా కూడా పెట్టుకోవచ్చు సో ఒక్క పేజీకి హెడర్ అండ్ ఫుటర్ ఇన్ఫర్మేషన్ పెట్టినట్లయితే అన్ని పేజీలకు కూడా అదే రిపీట్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఈ ఇన్ఫర్మేషను ఇంట్రొడక్షన్ దాని గురించి నా డాక్యుమెంటేషన్ ప్రిపేర్ చేస్తున్నాను అనుకోండి సో హెడర్లో టైటిల్ పెట్టాను ఇట్లా మరి ఇది అన్నిటికి కూడా రిపీట్ అవుతుంది మరి హెడర్ అండ్ ఫుటర్ ఏరియా ఓపెన్ అయినప్పుడు మామూలు బాడీ మ్యాటర్ చూడండి డల్గా ఉంది మరి దీన్ని క్లోజ్ చేసినట్లయితే బాడీ మ్యాటర్ యాక్టివ్ అవుతుంది హెడర్ అండ్ ఫుటర్ ఏరియా డల్గా కనిపిస్తుంది ఓకే సేమ్ ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ పేజ్లో కూడా వచ్చి ఉంటుంది చూడండి ఓకే పేజ్ నెంబర్ టూ ఇది అట్లానే పైన చూడండి పేజ్ నెంబర్ వన్ ఇది ఇట్లా అన్నిటికి కూడా ఆటోమేటిక్గా అది జనరేట్ చేసుకుంటూ పోతుంది ఓకే నెక్స్ట్ ఫుట్ నోట్స్ ఉన్నట్లయితే ఈ ఫుట్ నోట్స్ ఎప్పుడు వస్తాయంటే ఇన్సర్ట్ అనే మెనూలో ఫుట్ నోట్స్ మనం పెట్టుకోవచ్చు మరి ఆ ఇన్సర్ట్ మెనూలో ఫుట్ నోట్స్ పెట్టినప్పుడు మనకి ఫుట్ నోట్ ఇన్ఫర్మేషన్ రావడం జరుగుతుంది రిఫరెన్స్లో ఉంటాయి ఫుట్ నోట్స్ ఇన్సర్ట్ మెనూలో సో ఇప్పుడు డిజేబుల్లో ఉంది అవి ఇంకా మనం ఇన్సర్ట్ చేయలేదు కాబట్టి అట్లానే మార్కప్స్ కూడా ఎప్పుడు వస్తాయంటే ఇన్సర్ట్ మెనూలో మనం వాడే కమెంట్ని బట్టి ఆ కమెంట్ యొక్క ఇన్ఫర్మేషన్ డిస్ప్లే అయ్యేదానికి మార్కప్ అనేది వస్తుందండి ఫుల్ స్క్రీన్ ఆప్షన్ ఎప్పుడు క్లిక్ చేసినట్లయితే మీ డాక్యుమెంట్ యొక్క ఫుల్ స్క్రీన్ వస్తుందంటే వితౌట్ ఎనీ టూల్ బార్స్ అండ్ మెనూస్ క్లియర్గా ఓన్లీ డాక్యుమెంట్లో ఉండే ఆ యొక్క ఇన్ఫర్మేషన్ లేదంటే టెక్స్ట్ మాత్రమే డిస్ప్లే కావడం జరుగుతుంది టెక్స్ట్ అండ్ ఆబ్జెక్ట్స్ ఓకే మళ్ళీ క్లోజ్ ఫుల్ స్క్రీన్ అనే బటన్ ప్రెస్ చేసినట్లయితే యాక్చువల్ ఎన్విరాన్మెంట్లోకి మీరు ఎంటర్ కావచ్చు ఓకే నెక్స్ట్ జనరల్గా మీరు చూస్తున్నది హండ్రెడ్ పర్సెంట్ ఆఫ్ ద యాక్చువల్ డాక్యుమెంట్ మరి దీన్ని ఇంకా పెద్ద సైజులో చూడాలన్నా చిన్న సైజులో చూడాలన్నా జూమ్ అనే ఆప్షన్ యూజ్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అంటే ప్రింట్ అయ్యేది మాత్రం ఒరిజినల్ సైజులోనే ప్రింట్ అవుతుంది మీకేట వ్యూ కంటికి కనిపించేది మాత్రం ఇట్లా తక్కువ ఎక్కువ పెట్టుకోవచ్చు అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా తగ్గించాలనుకోండి ఇక్కడ క్లిక్ చేయండి ఫిఫ్టీ పర్సెంట్ పెట్టండి ఇక్కడ మనం పెట్టినా సరే ఈ వ్యూ మెనూలో ఈ జూమ్ ఆప్షన్ యూస్ చేసినా సరే ఒకటే ఇంకా సైజ్ పెంచుకోవాలి అనుకోండి మన వ్యూ వెనకాల వాళ్ళకి దూరంగా ఉన్న వాళ్ళకి కనిపించాలి అనుకుంటే అప్పుడు టూ హండ్రెడ్ పర్సెంట్ అని పెట్టాం అనుకోండి చూడండి పెద్దవిగా కనిపిస్తాయి కానీ ప్రింట్ అయ్యేది మాత్రం యాక్చువల్ హండ్రెడ్ పర్సెంట్ వ్యూలో ఏ సైజు ఉందో ఆ సైజు మాత్రమే ప్రింట్ అవుతుంది మనం ప్రింటింగ్ ఇచ్చినప్పుడు సో ఇంకా ఫైవ్ హండ్రెడ్ అట్లా ఇవ్వచ్చు యాక్చువల్ వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ సైజ్ అనమాట ఓకే ఈ విధంగా